हाय वेलकम टू शिवा फूड्स रेसिपी स्वीट हाउस कोने पनी लेकुंडा इंट्लोने ईजीगा ज्यूसी ज्यूसीगा उंडे बादुषा एला चेसुकोवालो चूद्दाम। मीरु मा चानल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज लाइक चेसी सब्सक्राइब चेयंडी। मेमु मरिन्नी मंची मंची रेसिपीलु चेयडानिकी मी सपोर्ट माकेंतो मोटिवेशन गा उंटुंदी। इक लेट चेयकुंडा प्रासेस लोकी वेल्दाम। मुंदुगा ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ తినే సోడా, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి। పిండి ఇలా ముద్దలాగా వస్తే ఆయిల్ సరిపోయినట్టు, ఇలా రాకపోతే మరికొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ అద్దుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। అంతలోపు పాకం రెడీ చేసుకుందాం। పాకం రెడీ చేసుకోవడానికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా, ఒక కప్పు పిండికి ఒక కప్పు చక్కెర తీసుకోవాలి। 1/4 కప్పు తీసుకున్నా సరిపోతుంది। చక్కెర మునిగేంత వరకు నీళ్లు పోసి మరిగించుకోవాలి। మరిగేటప్పుడు కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి। ఈ రెండింటి వల్ల మంచి వాసన టేస్ట్ వస్తుంది। ఈ పాకం గట్టిపడకుండా ఉండడానికి సగం ముక్క నిమ్మరసం పిండుకోవాలి। కొద్దిగా ఆరెంజ్ పుట్ కలర్ వేసుకోవాలి। ఈ కలర్ వేసుకుంటే అన్ని బాదుషాలు ఒకే కలర్ లో బాగా వస్తాయి। ఇప్పుడు ఈ పాకం తీగ పాకం కన్నా తక్కువగా జిగుర్ పాకం వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మరోసారి పిండి ముద్దను బాగా పిసికి ఉండలుగా చేసుకోవాలి। ఇప్పుడు ఇలాగా బిల్లలుగా చేసుకొని రెండు వేళ్ళతో ఇలా అన్ని ఒత్తుకొని పక్కన తీసుకోవాలి। డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ ఎక్కువగా వేడి చేయకూడదండి, మనం ఆయిల్ లో చేయి పెట్టినప్పుడు వేడి తగిలేలాగా ఉండాలి। ఇప్పుడు ఒక్కొక్కటిగా బాదుషాలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కాలే వరకు కాల్చుకోవాలి। ఇది హై ఫ్లేమ్ లో కాల్చుకుంటే పైన కలర్ వస్తుంది, లోపల కాలదు, అందుకని లో ఫ్లేమ్ లో మాత్రమే ఎరుపు రంగు వచ్చేంత వరకు బాగా కాల్చుకొని తీసి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసి మునిగేలాగా చూసుకోవాలి। 2 నిమిషాల పాటు పాకంలో ఉంచి పక్కన తీసుకుంటే సరిపోతుంది। స్వీట్ హౌస్ కి వెళ్ళకుండా స్వీట్ హౌస్ లాంటి టేస్టీ అయిన జ్యూసీ జ్యూసీ బాదుషా మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి। మా వీడియో నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి। థాంక్యూ।